ఇసాకు ఫౌండేషన్ సమర్పించు ప్రార్థనా శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శక్తి కార్యక్రమంలో భాగంగా మెహదీపట్నంలోని గారి ఫ్యామిలీతో మనం ఉన్నాము ప్రస్తుతం వజ్రమగారు మనతో ఉన్నారు ఆమె యొక్క అద్భుత సాక్ష్యాలు ఏంటో అడిగి తెలుసుకుందాం నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అయితే అది చాలా పెద్ద ప్రాబ్లము అయితే నాకు ఇంకా లైఫ్ లేదు అయిపోయింది నా పరిస్థితి అనుకున్నాను అంతకుముందు చాలా హాస్పిటల్ తిరిగాను ఎవరెవరు ఏదేదో చెప్తా ఉన్నారు డాక్టర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు టెస్టులు చేపిస్తున్నారు చెప్తా ఉన్నారు నా కూతురు దగ్గర లేదు నేను ఒకదాన్నే ఉన్నా మేమిద్దరం పెద్దవాళ్ళము ఏ సహాయం లేక బాగా కుంగిపోయి ఇంకా ఒక మాటలు చెప్పాలంటే సూసైడ్ చేసుకునే పరిస్థితిలో నేనున్నాను అన్నమాట ఒకరోజు నైట్ అంతా నిద్రపోకుండా నేను ఉన్నాను సెవెన్ థర్టీకి ఉట్టిగా టీవీ ఆన్ చేశాను ప్రార్థనా శక్తి ప్రోగ్రాం వస్తుంది నేను అది ఫస్ట్ టైం చూడటం నేను ఇంతకుముందు నేను చూడలేదు పాస్ట్ గారు నేను ఏమనుకుంటున్నానో మనసులో అదే మాట్లాడుతున్నారు ఏదో పెద్ద జబ్బు వచ్చింది అనుకుంటున్నావా వింత వ్యాధి వచ్చింది అనుకుంటున్నావా మరణకరమైన వ్యాధి వచ్చింది అనుకుంటున్నావా నువ్వు ఎందుకు ఇట్లా చనిపోదాం అనుకుంటున్నావా నా పిల్లలు కూడా నా దగ్గర లేరు అనుకుంటున్నావా కానీ నీ పక్కనే వేసవి ఉన్నాడమ్మా నీకు ఏది రాదు ఏది రాదు అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి నువ్వు భయపడుతున్నావమ్మా ఏది కాదు నీ కన్నీళ్ళు ఏసై తుడుస్తున్నా నీ పక్కనే ఉన్నారు చూడు అని అన్నారు ఇంకా నాకు ధైర్యం వచ్చిందండి నిజంగా నా దేవుడు నాతో ఉన్నాడు గనక ఈ పాస్ట్ గారు నా గురించి మాట్లాడారు అనుకోని ఇంకా నా దుఃఖం బాధను దులిపేసుకున్నాను ఖచ్చితంగా ఆదివారం నాడు నేను ఈ పాస్ట్ గారిని కలవాల వెళ్ళాను ఆ పాస్ట్ గారు అప్పటికే మెసేజ్ ఇస్తున్నారు ఆయనను చూడంగానే నువ్వొచ్చావా అన్నట్టుగా ఆప్యాయంగా ఆయన మాట చూపు నాకు కనపడింది సరే ప్రార్థన చేయించుకొని చెప్పాను ఇట్లా సంగతి అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉందయ్యా అనేసి చెప్తే అన్నీ నార్మల్ వస్తాయమ్మా నువ్వే సాక్ష్యం చెప్తా వెళ్ళు అన్నారు దాని తర్వాత నాకు పెద్ద పెట్ స్కాన్ తీశారు లాస్ట్ది ఇంకా నేను ఇంక అదే నా నేను పొద్దున పూట ఏడు గంటలు ఏడున్నరకి ఇన్న మాటలేంటో అవి నా చెవిలో రిపీట్ అవుతున్నాయి అవే మాట్లాడుకుంటూ నన్ను తీసుకొచ్చి అలా కూర్చోబెట్టారు ఇంకా నాకు ఏదో ఇంజక్షన్ ఇచ్చారు కొంచెం గాబరైంది ప్రాణం ఆడ కూర్చోబెట్టారు కూర్చోబెట్టేసరికి నాకు ఏం తెలియలేదు ఇంతలో మా బాబు వచ్చి నన్ను పట్టుకొని అమ్మ అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చిందమ్మా అనేసి అన్నాడు మీకు మొత్తం నార్మల్ రిపోర్ట్ వచ్చింది తల నుండి వెంట్రుక నుండి అరికాలు వరకు గోరు వరకు కూడా ఇందులో వస్తుంది ఎక్కడ ఏం లేదు హ్యాపీగా వెళ్ళండి అమ్మా అనేసి అన్నారు మళ్ళీ వస్తే డాక్టర్ గారు అంటారు లేదు లేదు బయాప్సీ చేయాలంటారు అదేంటండి అంటే లేదు అది రాదు ఇందులో అన్నారు ఫాస్ట్ గారు చెప్పారు నాకేం కాదు మీరేమన్నా చేసుకున్నాను బయాప్సీకి వెళ్ళానండి నార్మల్ రిపోర్ట్ వచ్చారు చిన్న సర్జరీ చేశారండి అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి సక్సెస్ఫుల్గా నేను బయటకు వచ్చాను చూశారు కదా టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఆ మాటలు విని తను ఎంతగా బలపడిందో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా రావడం అక్కడి నుంచి ఆయన్ని కలవడము అక్కడి నుంచి ఇది కంటిన్యూస్గా వరకు జరగడం అనేది చాలా గొప్ప అద్భుత సాక్ష్యం అనుకోవచ్చు కదా సరే అయితే రెండవ సాక్ష్యం ఏంటనేది మనం అడిగి తెలుసుకుందాము అమ్మ మీ జీవితంలో జరిగిన రెండవ సాక్ష్యం ఏంటంటారు ఇప్పుడు చెప్పిన ఈ అద్భుత సాక్ష్యం చాలా బాగుంది అసలు వింటుంటే మాకే ఎట్లనో అనిపిస్తుంది సరే రెండవ సాక్ష్యం చెప్పండి రెండో సాక్ష్యం కూడా గొప్ప సాక్ష్యం దేవుడు మాకిచ్చాడు నా నా నాకు ఒక్కడే కొడుకండి సరే వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి కూడా సఖ్యతగా లేకుండా ఎప్పుడు కూడా పోట్లాడుకుంటూ ఇద్దరికి పడుకుంటుంటున్నారు వాళ్ళకొక పాప పాపకు ఆరు సంవత్సరాల వయసు ఇంకా ఇద్దరు ఇట్లా అన్న పరిస్థితిలో ఉన్నారు నేను మరి పాస్ట్ గారిని పర్సనల్గా కలిసి అయ్యా నా కొడుకు ఇట్లా ఉన్నాడు అనేసాను అంటే అమ్మ ఏమి కాదు మీరు భయపడకండి మీరు ఎట్టి పరిస్థితులు ఆలోచించకండి వాళ్ళు చాలా బాగుంటారు వాళ్ళు మంచిగా ఉంటారు వాళ్ళ మబ్బులన్నీ విడిపోతాయమ్మా మీరు ధైర్యంగా వెళ్ళండి అనేసి నేను నాకు ఫస్ట్ సారి ఒక టీవీ ప్రోగ్రాం ఇచ్చాను నా కుమారుడు కలిసినప్పుడు మళ్ళీ ఒక కుమారుడు విషయం చెప్పినప్పుడు మళ్ళీ ఒకటి టీవీ ప్రోగ్రాం నేను ఇచ్చాను అయితే అది చేసి నా ఒక్క వన్ వీకే వన్ వీక్ అయింది నేను గారిని కలిసి నేను మళ్ళీ సండే మందిరానికి వచ్చే టైం కల్లా మధ్యలో వన్ వీక్ మధ్యలో మా బాబు వచ్చి అమ్మ మేము మంచుకుంటాము కలిసి ఉంటాము మేమిద్దరం మాట్లాడుకున్నాము ఇంకా విడిపోవటం అనేది లేదమ్మా మేము బాగుంటాము పాప కోసం మేము మంచిగా ఉంటామని చెప్పాడు చూసారు కదా వజ్రమ్మ గారి రెండవ సాక్ష్యం వాళ్ళ అబ్బాయి కోడలు విడిపోదాము అనుకున్న వాళ్ళు ఇంకా వద్దు మాకు వద్దు అని అనుకున్న వాళ్ళు శక్తి ద్వారా స్పాన్సర్ చేయడం ద్వారా కూడా అంటే ఆయన్ని కలిసి ప్రార్థన చేయించుకోవడం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇంకా లేదు అలాంటిది ఏమి ఉండదు అని ఆయన చెప్పడం అక్కడి నుంచి వాళ్ళు కుటుంబం చాలా సఖ్యతగా ఉండడం చాలా బాగుండడం అనేది రెండవ సాక్ష్యం అనుకోవచ్చు అయితే స్పాన్సర్ ద్వారా కూడా చాలా బలపడిన సాక్ష్యాలు కూడా మనం మన టీవీ ప్రోగ్రామ్స్లో చాలా చూస్తున్నాం అయితే మూడవ సాక్ష్యం ఏంటనేది అడిగి తెలుసుకుందాం నా కూతురు ఉంది తన అమెరికాలో ఉంటుంది నా కూతురికి పెద్ద కొడుకు అనమాట వాడి పేరు కెన్ని వాడి ఫ్రెండ్స్ అందరికీ అప్పుడు మరి అమెరికాలో ఈ కరోనా చాలా దారుణంగా ఉన్న రోజుల్లో వీళ్ళ ఫ్రెండ్స్ మొత్తం వీళ్ళ బ్యాచ్ ఐదుగురు ఐదుగురులో నలుగురికి వచ్చింది వీడికి కూడా కొంచెం లక్షణాలు నేను నా కూతురు ఏడ్చుకుంటా ఫోన్ అమ్మ కెన్ని ఇలాగ వాళ్ళు కలిసి టేబుల్ ఒక టేబుల్ మీద కూర్చొని లంచ్ చేశారంట ఎదురెదురు కూర్చున్నారంట మా వీడు కూడా దగ్గుతున్నాడు అని చెప్పింది నాకు ఇక భయం వేసింది ఎందుకంటే అది అక్కడ ఏం జరుగుతుందో మనం రోజు టీవీలో వింటున్నాము అదే మాట నేను పాస్టర్ గారికి చెప్పాయా ఇట్లా సంగతి అంటే ఏమి రాదురా నీ పిల్లలకి నీకు ఏమి రాదు అనేసి నవ్వుకుంటూ ఒక మాట చెప్పారు ఈ నేంటి ఏదొచ్చినా ఒకటే చెప్తుంటారు నవ్వుకుంటూ ఏం కాదు ఏం కాదు అంటారు ఏంటని అలాగే అనేసరికి బాడీకి కూడా టెస్టులు చేపించారు ఆ ఐదుగురిలో నా మనవడికి మాత్రం కరోనా నార్మల్ రిపోర్ట్ వచ్చింది తర్వాత మా హస్బెండ్కు చెవులో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందండి వచ్చేసి అది చాలా రోజులు బాధ పెట్టింది చాలా మందులు వాడాల్సి వచ్చింది డాక్టర్ గారు ఏదేదో అన్నారు ఏవేవో చెప్పారు వాళ్ళు కూడా భయపెట్టారు చెప్పారు ఏవో చెప్పారు అయితే ఒకసారి మేము అక్కడికి వచ్చి చర్చి మందిరానికి వచ్చి ఫాస్ట్ గారు చెవి మీద చేయబెట్టి ప్రార్థన చేశారు మరి చేసిన టెస్ట్లు నార్మల్ వచ్చినాయి సో చూసారు కదా కరోనా నుంచి బయటపడిన ఆ కేసెస్ నుంచి మన ప్రార్థనా శక్తి ద్వారా ప్రార్థన ద్వారా భయపడి బయటపడిన కేసెస్ ఇది ఒకటనే కాదండి చాలా ఉన్నాయి అయితే వజ్రమ్మ గారి ఫ్యామిలీ ఒక పెద్ద సాక్ష్యం అనుకోవచ్చు ఎందుకంటే ఎవ్రీథింగ్ వజ్రమ్మగారి విషయంలో కానీ వాళ్ళ హస్బెండ్ విషయంలో కానీ కొడుకు విషయంలో కానీ కూతురు విషయంలో కానీ వాళ్ళ మనవాళ్ళ విషయంలో కానీ ఎన్ని అద్భుత సాక్ష్యాలు జరిగాయి అయితే వజ్రమ్మ గారి ఫ్యామిలీలో జరిగిన ఇంకొక నాలుగవ సాక్ష్యం ఏంటనే తెలుసుకుందాం కొత్తగూడెంలో ప్రోగ్రామ్ పెట్టించాలనేది మాకుంది సరే ఒకసారి పాస్ట్ గారిని కలిసినప్పుడు మాకు కూడా అడుగుతున్నారమ్మా పెడదాం పెడదాం అన్నారు పెట్టారు సరే నా కోరిక ఏంటంటే ఆ మొట్టమొదట ఆ ఫంక్షన్ ఆ హాలు రెంటు నేను ఇస్తే ఎందుకంటే నేను ఒక ఇత్తనం వేస్తే నేను దానికి రెట్టింపు దేవని నేను పొందుకుంటున్నాను ఆల్రెడీ రెండు సార్లు చేసి నేను పొందుకున్నాను కనుక ఆ ఆ రుచి నాకు తెలిసింది తెలిసి నేను ఇంకా ఏద్దామన్న ఆలోచనతో ఉండి మేము ఆ హాలు మా వారితో చెప్పాను ఏమండి ఇట్లా అంటే సరే మేము అది ఇచ్చాము ఆ ప్రోగ్రాముకి ఆ హాల్ రెంట్ అవన్నీ మేము కొంచెం చేసాము చేసిన తర్వాత పాస్టర్ గారితో అయ్యా మాకు ఇట్లా రోడ్డు సైడ్ పొలం ఉంది మరి అది ఇట్లా అమ్ముదాం అనుకుంటున్నామంటే ఒక వారం పది రోజులు ఆగండి గారు నేను చెప్తాను మీకు మీరు తొందరపడబోకండి అన్నారు సరే అలాగే తర్వాత మళ్ళీ పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఇప్పుడు పెట్టండి అమ్మా అనేసి అన్నారు అయితే మేము గారికి కలవక ముందు మేము విత్తనం ముందు ఇరవై ఐదు ఇరవై ఉన్నదల్లా ఏకంగా అరవై లక్షలకు అది రేటు పలుకుతుంది అయితే మాకు నాకు తెలిసినది ఏంటంటే దేవుడికి ఇస్తే నీకు ఇస్తాడనేది మాత్రం నాకు నేను అనుభవం మీద తెలుసుకున్నాను నేను ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఇంకా వెంబడిస్తూ ఉన్నాను సో చూసారు కదండి అంటే కొత్తగూడెంలో ఉన్నప్పుడు వాళ్ళ హాల్ విషయంలో కానీ స్పాన్సర్షిప్ చేస్తే ఎంత బాగా జరిగిందో గారిని కలవక ముందు ఉన్న రేటు పాస్టర్ గారిని కలిసిన తర్వాత వచ్చిన రేటు ఎన్ని రెట్లు పెరిగిపోయింది అనేది ఒక అద్భుత సాక్ష్యం అనుకోవచ్చు ఇంకొక సాక్ష్యం ఏంటో చూద్దాం నా కూతురు ఇక్కడికి రావాలని ప్రయత్నం చేస్తుంది మరి ఆమె ప్రయత్నాలు పాలించక మరి అటు ఇటు రాకపోకలు ఆగిపోవటలు ఇవన్నీ చాలా గందరగోళంగా ఉంది సరే ఎట్లాగో మార్చి అన్నది మే అన్నది ఇవన్నీ జూన్ అన్నది జూలై అన్నీ అయిపోయినాయి సరే ఆగస్టులో రావాలని ప్లాన్ చేసుకున్నారు ఆగస్టులో రావాలని ప్లాన్ చేసుకుంటే అక్కడ వాళ్ళందరూ అన్నారంటే నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ మళ్ళీ మాత్రం నీకు వీసా స్టాంపింగ్ పడట్లేదు అక్కడ ఆగిపోతావు నువ్వు ఆగిపో నీ నీ వల్ల బాబు ఫస్ట్ ఇయర్ వాడు సెకండ్ ఇయర్ పిల్లల చదువు దెబ్బతింటుంది అనవసరంగా వెళుతున్నావు అని అంత ఆఫీసులో వాళ్ళు కూడా అమ్మాయికి భయం చెప్పడం మొదలు పెట్టారండి సరే తనేంటి అప్పటికి తన వెళ్ళి నాలుగు సంవత్సరాలు వెళ్ళి ఐదో సంవత్సరం అవుతుంది మా ఇద్దరికి బాగలేక తను చూడాలని మాత్రం బాగా ఆశగా ఉండి కంగారు పడుతుంది ఎలాగైనా రావాలి ఎలాగైనా రావాలన్నట్టుగా అయితే అందరు చెప్పటం ఏంటంటే వద్దు వద్దు వెళ్ళటానికి వీలు లేదు అనేసి చెప్పారంట ఎట్లా ఏంటనేసి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ మేడంతో మాట్లాడిందంట మాట్లాడితే ఇది సంగతి అమ్మని చూడక అవుతుంది నాన్న అమ్మ ఇద్దరు కూడా సిక్కై ఉన్నారు నేను ఖచ్చితంగా వాళ్ళని చూడాలనేసానంటే సరే అమ్మ వెళ్ళు చూడు ఈ విషయం కూడా మేము గారికి చెప్పాం అయ్యా పాప ఇట్లా అంటుంది మరి రావాలని ప్రయత్నం చేస్తుంది ఇట్లా కావట్లేదంటే అన్ని దారులు ఓపెన్ చేస్తాడు వీలైతే ఇలాగే అన్నారనమాట వీలైతే దేవుడు గవర్నమెంట్ని వాడుకుంటాడమ్మ అని చెప్పారు నేను ఆ రోజు బయటకు వచ్చి కూడా చాలాసేపు మేము ఆటో ఎక్కే వరకు నాకు ఫాస్ట్ గారు ఏంటి గవర్నమెంట్ను ఆడుకుంటారు అన్నారు అనుకుంటూ వచ్చామనమాట ఆయన ఏం చెప్తారో ఎందుకు ఎలా చెప్తారో అలాగ అనేస్తారు కానీ మా జీవితంలో మరి అందరు మరి ఏంటో కానీ మా జీవితంలో అయితే ఆ మాట మేము కింద పడితే పోతుంది మేము అలా పట్టుకొని అనమాట అవి నెరవేరుతాయి ప్రతి మాట ఆయన అలా అన్నారు నా కూతురు మరి వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి పోయి మాట్లాడితే లేదమ్మా నువ్వు వెళ్ళు ఈ అమ్మాయి ఈ క్యాండిడేట్ మాకు కావాలని నేను రాసిస్తా అనేసి ఆమె గారు రాసిచ్చి సైన్ చేసి తర్వాత ఇంకొకటి ఏంటంటే నువ్వు అక్కడ ఇండియాలో ఉన్నా నువ్వు ఇక్కడ ఉన్నా నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు సర్వీస్ చేస్తున్నావు కనుక ఇండియాలో ఉన్నా కూడా అదే శాలరీ నీకు ఇస్తాను నువ్వు అక్కడ ఎన్నాలని ఉండు అనేసి ఆమె శాలరీ మళ్ళీ మొన్న తను ఆగస్టు వచ్చింది తను వచ్చి ఒక నెల ఉండి తను ఇక్కడున్నా కూడా శాలరీతోటే ఉంది మరి లీవ్లో ఏం లేదు శాలరీతోటే ఉంది తర్వాత ఇంకొకటి గొప్ప సాక్ష్యం ఏంటంటే స్టాంపింగ్ ఆమెకు కలకత్తాలో స్టాంపింగ్ వేసుకోవడానికి వెళ్ళాలి అయితే ఇక్కడ నుంచి మరి ఒకరోజు ఆ రోజు మరి నా కూతురు పాస్టగారితో మాట్లాడింది ఇట్లా స్టాంపింగ్ పడకపోతే మరి మేము వెళ్ళకపోతే పిల్లల భవిష్యత్తు ఆగిపోతుందంటే వెళ్తావురా అనిత నీకేం కాదురా అనేసి అన్నారు నా కూతురు తల మీద చేపెట్టి ప్రార్థన చేశారు సరే ఇంకా ఈ వాళ్లకు కలకత్తా వెళ్లకుండానే హైదరాబాదు స్టాంపింగ్ పడి ఇక్కడికి పంపించారు వాళ్ళు మళ్ళీ అనుకున్నట్టుగా తిరిగి వెళ్ళారు సో చూశారు కదండి ఈ సాక్ష్యం అయితే చాలా చాలా గొప్ప సాక్ష్యం అని అనుకోవచ్చు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళ జాబ్ ఉంటుందో పోతుందో అని కూడా తెలియని పరిస్థితుల్లో కేవలం ఒక ప్రార్థన ఒక మాట ద్వారా అంటే ఆయన ఏది చెప్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక చిన్న మాట ద్వారా వాళ్ళు దాన్ని పట్టుకొని ఈరోజు ఇలా ఉన్నారు అంటే నిజంగా చాలా అద్భుతం అనుకోవచ్చు ఇంకొక సాక్ష్యం ఏంటమ్మా నా కుమారుడు ఇప్పుడు ఇక్కడ జాబ్ చేసి పని పనిచేస్తున్నాడండి ఇన్ మరి హైదరాబాద్ వాళ్ళు అమెరికాలో ఉన్నారంట వాళ్ళు ఒక యాభై సంవత్సరాల కిందటెళ్ళి స్థిరపడ్డారంట అయితే ఈ రేడియో బిగ్గపేమ రేడియో దగ్గర అమెరికాలో పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారంట ఇది బాగుంది మరి మన తెలుగు ప్రోగ్రామ్స్ తెలుగువి ఇవన్నీ చాలా మన ముఖ్యమైనవి చాలా ఉన్నాయి హైదరాబాద్ వాళ్ళు అట్లా ఆలోచించుకొని ఒక రెండు ఫ్యామిలీలు కలిసి వాళ్ళు ప్లాన్ చేసేసుకొని పెట్టాలనుకున్నారంట అయితే మరి వాళ్ళు పెట్టాలనుకున్నది మరి నా కుంహాడు గురించి ఎలా తెలిసిందో మరి తెలియదు తెలుసుకున్న తెలుసుకొని వాళ్ళు అమెరికా నుండి నా కొడుకు ఫోన్ చేశారండి ఫోన్ చేసి నంబర్ తీసుకొని ఇట్లా ఇట్లా అనేసి తర్వాత వాళ్ళ మేనేజర్తో మాట్లాడి ఇంటర్వ్యూ తీసుకొని వాడికి మొత్తం మొత్తం అప్పచెప్పేసి స్టాఫ్ ఎంత కావాలా ఏంటి అనేది కూడా నువ్వే ఇంటర్వ్యూ తీసుకొని నువ్వే సెలెక్ట్ చేసుకొని శాలరీ కూడా నువ్వే డిసైడ్ చేయమనేసి నా కుమారుడుతో చెప్పాడంట అయితే ఇప్పుడు ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే రెండు జాబులు చేస్తున్నాడండి నా కొడుకు నేను నా కుమారుడు గురించి చెప్పాము ఒక ప్రోగ్రామ్కి ఇచ్చా వచ్చాము అయితే నా కూతురు అక్కడ దీవించబడింది ఇక్కడ మరి నా కుమారుడు కూడా దీవించబడ్డాడు తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్న మబ్బులన్నీ విడిపోయినాయి చాలా నా కోడలు వచ్చేసి చాలా ప్రేమగా చాలా బాగుంటుంది మా ఇంటికి వస్తుంది నన్ను చూసుకుంటుంది మమ్మల్ని ఇద్దరిని చూసుకుంటుంది తర్వాత ఇంకొకటి ఇంకొక గొప్ప సాక్ష్యం ఏంటంటే మొన్న మూడు నాలుగు నాలుగు రోజుల కిందట నా కుమారుడు కూతురుకి ఫోన్ చేసినప్పుడు ఏమైందంటే నా మా అల్లుడికి ఏంటంటే ఆయన మన వీసా డిపెండెంట్ వీసా కింద పోయాడు తనకిప్పుడు మరి పర్సనల్ వీసా దొరికింది తర్వాత ఉద్యోగం చేసుకోవచ్చు అని తనకి కార్డు కూడా వచ్చింది ఇవన్నీ వెంట 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 వెంటనే ఒకటి 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 అనుకాల నేను ఇలా చూసుకోకముందే ఇటు తిరిగి ఏంటి అనుకోకముందే నా జీవితంలో నా ఒక బిడ్డల జీవితంలో పాస్ట్ గారు ఒకటే నీ బిడ్డలకి ఏమీ కాదమ్మా అంతా ఎదురొస్తుందని చెప్పేవారు మరి ప్రతి విషయం అలా నవ్వుతూ ఒక మాట చెప్తారు మా జీవితంలో అవుతూ ఉందన్నమాట వాళ్ళు ఈ ప్రేరాయలు నేను పట్టకపోయి వాళ్ళకి ఇస్తే మిరపకాయలకి పత్తి చేలకి కూరగాయలకి ఆటోలకు ట్రాక్టర్లకు ప్రొక్లేనిక అన్నిటి మీద రాసుకొని వాళ్ళు మరి చాలా చాలా సాక్ష్యాలు ఉన్నాయి మరి అలా వినటం వల్లనే ఎంతో మంది వింటున్నారు ఇంకా అయ్యగారి దగ్గరకు వచ్చి చూడలేదు తర్వాత మందిరానికి కూడా రాలేదు కేవలం టీవీలో వినం ఆ వాగ్దానాలు చూసుకోవటం సాక్ష్యాలు వినటం బలపడి చాలా మంది ముందుకు వస్తున్నారు మరి నర్సాపురంలో ఒకళ్ళు ఉన్నారండి అనుష అని తను ఆ అమ్మాయి మరి మిరపకాయలు కోసే ముందు నేను ఇక్కడి నుంచి ప్రేరాయలు తీసుకెళ్ళానండి తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రేరాలు ఏం చేసిందంటే కోత చెట్టు పైరుకొచ్చే టైంలో వాటర్లో చల్లుకొని మిరప అంతా చల్లుకుందండి అమ్మాయి చల్లుకుంటే అది విపరీతమైన మెర్ మిర్చి అండి అయితే యాక్చువల్గా వాళ్ళు కూలీలను పెట్టుకుంది కూడా ఒక ఐదు రోజులు అలాగైతుంది అనుకున్న దానిలా తీరా చూస్తే అమ్మాయి ఐదు రోజులు ఒప్పుకొని కూలీలను పెట్టుకున్న అమ్మాయి పదిహేను రోజులు మిర్చి కోసారండి పదిహేను రోజులు ఇల్లు కూడా సలనం చాలా కాలాగేశారు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు వాళ్ళు కూలీలు అన్నారంట అదేంటమ్మా ఐదు రోజులు అన్న పది రోజులు మమ్మల్ని పొలంలో పెట్టామంటే అవి కోస్తున్నాం వెళ్తుంది కోస్తున్నాం వెళ్తుందని విస్తారమైన పంట అండి తర్వాత కూరగాయలు కానివ్వండి మరి పైరు కానివ్వండి మరి ఒక చిన్న సాక్ష్యం ఇంకొక సాక్ష్యం ఏంటంటే తను ఒకళ్ళ ఇంట్లో గేదె ఎంత ఉందటండి అది కొంచెం సగంలోకి వచ్చి ఆ దూడ ఆగిపోతే ఈ అమ్మాయి ఆ ప్రేరాలు తీసుకెళ్ళి అక్కడ రాస్తే చక్కగా బిడ్డ బయటకు వచ్చేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు వాళ్ళు అప్పటికి బయటపడి భయపడి డాక్టర్ని పిలిచారంట డాక్టర్ రా కాకముందే ఇది ఇది అయిపోయి కాన్ప అయిపోయి బాగున్నారు ఇవి చిన్న చిన్నవి వాళ్ళ నమ్మకాలండి చాలా గొప్ప నమ్మకాలు చాలా విశ్వాసంతో ఉన్నారు అద్భుతంగా అనమాట మరి వాళ్ళకి ఒంట్లో బాగలేనప్పుడు ప్రేరాలు రాసుకోవటం మరి పైరు కోసేటప్పుడు ప్రేరాలు రాసుకోవటం ఇత్తనం వేసేటప్పుడు ప్రేరాలు చల్లుకోవటం బయటికి వెళ్ళేటప్పుడు ప్రేరలు వాళ్ళ బట్టలకు కూడా వేసుకొని పోతున్నారండి ఈ ప్రేయర్ ఎంత గొప్ప ఇదంటే అంత గొప్ప సాక్ష్యం వస్తుందండి సో చూసారు కదా ప్రేయర్ ఆయిల్కు మహిమ కూడా అలాంటిదేనండి కేవలం మనుషుల మీదే కాదు పంటల మీద పశువుల మీద కూడా ఎంత బాగా పనిచేస్తుందో తైలాభిషేక ప్రార్థనలప్పుడు కూడా ఎంతమంది వచ్చి తైలాభిషేకం చేయించుకుంటారో మనం కూడా ప్రతి రా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము ఎన్ని అద్భుత సాక్ష్యాలు అసలు మనం అడిగే కొద్దీ వజ్రమగారు ఇంకా అలా సాక్ష్యాలు చెప్తూనే ఉన్నారు కానీ మనకు చెప్పిన ఈ నాలుగైదు సాక్ష్యాలు కూడా చాలా అద్భుతమైన సాక్ష్యాలు అండి అయితే ఎందుకు ఇస్సాకు గారు గారంటే అంత అభిమానం ఎందుకు ఇప్పుడు ఆయన చెప్తే అవుతుందా లేదా అని కొంతస్తుంది అంత హండ్రెడ్ పర్సెంట్ అట్లా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు నమ్ముతున్నా అంటే ఆయన ఫస్ట్ సారి నాతో మాట్లాడినప్పుడు టీవీలో ప్రోగ్రామ్ మాట్లాడినప్పుడు అది నా ఫీలింగ్స్ మాట్లాడుతున్నారు నేను బాధపడేది నేను ఏడ్చేది నేను ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది నీకు అనే ఫీలింగ్స్ మాట్లాడుతుంటే నాకే కదా నాతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ పాస్ట్ గారు ఏదో వాక్యం చెప్పుకుంటూ తన పని తను చేసుకుంటున్నాడు కాదు నాతో మాట్లాడుతున్నాడు నేను ఎలా కనపడుతున్నాను అంటే ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినది తప్ప మానవుల వల్ల కాదు అనేది నేను ఖచ్చితంగా నమ్మాను తర్వాత మేము ఆయన అంటే ఏది అంటాడని మేము ఎదురు చూస్తాం అనమాట మేము ఇప్పటికి కూడా ప్రతి సండే మందిరానికి వస్తే ఏమంటాడు ఆ మాట పట్టుకుంటామండి మేము ఆ మాట పట్టుకుని మేమిద్దరం అనమాట మా వారు నేనిద్దరం అది మా జీవితంలో నెరవేరినాయి ఒకటి కాదండి ఇప్పటికి కూడా నెరవేరుతూనే ఉన్నాయి మా బిడ్డల జీవితాలకు మరి నా కొడుకు జీవితంలో అనుకుంటే మరి ఇలాగుంది మబ్బులు విడిపోతాయమ్మా అన్నాడు విడిపోయా బాగుంటారమ్మా అన్నాడు బాగున్నారు నా కూతురు బాగుంది నా పిల్లలు బాగున్నారు మా అల్లుడు బాగున్నారు మళ్ళీ నాకు ఇద్దరు బిడ్డలు బాగున్నారు మేమిద్దరము కూడా నిజంగా చెప్పాలంటే ఈరోజు మరి మేము అందరి ముందు నిలబడి సాక్ష్యం ఇచ్చే స్టేజ్లో మేము లేము ఇవ్వటానికి కూడా ఉండేవాళ్ళం కామండి మా పరిస్థితులు అలాగున్నాయి దారుణంగా ఉన్నాయి కానీ దేవుడు నిజంగా అది ఆ రోజు నేను అనుకోకుండా వినటము అనుకోకుండా మరి ఆ ఛానల్ పెట్టడం నా గురించే మాట్లాడుతున్నాడు అనిపించేసి నా హృదయంలో ఆ మాటలు దూరుకొని పోవటము తర్వాత అప్పటి నుంచి మేము పాలించుతూనే ఉన్నామండి ఇంకా ప్రేరాయల విషయానికి వస్తే మా ఇంట్లో ఆ బెడ్రూమ్లో ఒకటి ఈ బెడ్రూమ్లో ఒకటి ముందుగా ఎక్కడుంటే అక్కడ అర్జెంటుగా మేము ప్రేరాయలు రాసుకుంటాం ప్రేరాయలు అనేది మాత్రం చాలా అద్భుతమైన శక్తి అండి అసలు ఒక మాటలు చెప్పాలంటే ఈ ప్రార్థన శక్తి అనేది శక్తి అండి దేవుని శక్తి అండి ఇది సామాన్యం కాదండి ఇది మాటలతో చెప్పేది కాదండి తర్వాత లాస్ట్లో ఒక మాట చెప్పాలా చెప్పకూడదు కానీ నేను చెప్పేస్తానండి నేను లోగడ ఒక సంస్థలో దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు మేము వెళ్ళామండి అందులో ప్రేట్ టవర్లో ఒక మెంబర్గా నేను ఉన్నానండి నేను పొందుకోలేదండి ఇలాంటివి నేను పొందుకోలేదు నేను ఏ రోజు కూడా మరి ఆ గారి దగ్గరికి డైరెక్ట్గా అయ్యా మాకు కష్టం వచ్చింది అని మేము చెప్పటానికి లోపల అట్లా వెళ్ళటానికే మాకు రైట్స్ లేకున్నాయి ఈ అయితే ఆదరణ ఆ మాటలో ఒక తల్లిగా తండ్రిగా మరి దేవుడికి ఒక ఆ మాటలోనే ఎంతో ఆదరణ ఆప్యాయత ఆదరణ నేనున్నానమ్మా ఏం కాదురా తల్లి ఇలాగే అంటారు ఏం కాదురా తల్లి ఏసై ఉన్నాడు కదా చాలు ఈ మాట ఈ మాట చాలు ఈ మాటల వల్ల మేము చాలా బలం పొందుకున్నాము తర్వాత ఇంకొకటి ఏంటంటే అండి మరి నేను లోగడ చేసి వెళ్ళిన ఆ సంస్థ గురించి నాకు ఫోన్లు వచ్చాయి మీరెందుకు ఇలాగ వెళ్ళారు ఇలాగ చెప్తున్నారు అనేసి అంటే నేను వాళ్ళకు ఒకటే మాట చెప్పాను వచ్చి చూడండి మీరు కూడా ఏమి చెప్పదలుచుకోలేదు నేను ఇంకేమి అనదలుచుకోలేదు నేను పొందుకున్నాను మీరు కూడా రండి మీరు వచ్చి చూడండి అని చెప్పాను సో చూసారు కదా అంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన సమస్యని ఎంత కూల్గా విని మనకి ఏం కాదు ఇలా చేస్తే తగ్గిపోతుందని ఎలా చెప్తారో అంటే పాస్టర్ గారి దగ్గరికి వెళితే కూడా అంత హ్యాపీగా రిసీవ్ చేసుకుని ఆయన మనతో మాట్లాడే విధానం కానీ ట్రీట్మెంట్ కానీ అలా ఉంటుందన్నమాట అంటే ఫస్ట్ ప్రేయర్ ఆయిల్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం ఇప్పటికీ చాలా సాక్ష్యాల్లో విన్నాం మరొక సాక్ష్యంతో మళ్ళీ కలుద్దాం